ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఇసుక కర్రతో ఉండదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవోతో అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట ఇక్కడి నుంచి ప్రజలు తమకు నచ్చిన ఇసుక రీచ్ వద్దకు వెళ్ళి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బులు చెల్లించి కావలసిన చోటకి ఇసుకను తీసుకెళ్లొచ్చు అనేది అంటే ఇక్కడ నెట్ పని చేయట్లేదు వెబ్సైట్ పని చేయట్లేదు ఇటువంటి తెప్పలు ఉండవు ఇక్కడ బుక్ చేసుకోవడం కోసం యాప్ పనిచేయడం లేదు నెట్ సెంటర్ల వద్ద పరుగులు తీయాల్సిన శ్రమ అంతకంటే ఉండదు ఇక్కడ నుంచి ఆన్లైన్లో మోసాలకు అనేది ఆస్కారం కూడా ఇక్కడ నుంచి ఉండదు ఎటువంటి సిఫార్సులు ఉండవు ఈ మేరకు మంత్రివర్గం ఒక కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా దీనికి సంబంధించి ఒక ఇసుక పాలసీని కూడా రూపొందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక తవ్వకు నిల్వ విక్రయం బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది అంటే నిర్ణయించిన మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా ఆయా సంస్థల ప్రభుత్వానికి చెల్లించాలి అంటే సేంద్ర ఇతర పన్నులు దీనికి అదనం అనమాట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండర్ ధర ఖరారు చేసి అనుభవం ఉన్న సాంకేతిక నైపుణ్యం ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలకు టెక్నికల్ కమర్షియల్ బిడ్ల ద్వారా దీన్ని ఎంపిక చేస్తుంది అనమాట మొత్తం అంటే ఈ రీచ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం రీచ్లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ చేయబోతున్నారు అందులో భాగంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజ్ కింద అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు రెండో ప్యాకేజ్గా నెల్లూరు అనంతపురం కృష్ణా కర్నూలు కడప ఈ మూడు ఈ జిల్లాలు మూడో ప్యాకేజ్గా చూస్తారన్నమాట అంటే ఒకటి నుంచి మూడు ఆర్డర్స్ అంటే ఈ మూడు ఆర్డర్ స్ట్రీమ్స్తో పాటు ఆ పై స్థాయి స్ట్రీమ్స్ కూడా దానికి సంబంధించిన నిర్వహణ అనేది కూడా పూర్తిగా సంస్థలకే అప్పగించారు ఇసుక తవ్వకం అలాగే నిల్వ ఈ విక్రయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అనేది అలాగే ఆన్లైన్ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు అనేది కూడా ఆన్లైన్ విధానం అనేది కూడా ఇక ఉండదు స్టాక్ యార్డ్లు అంటే రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్ళడానికి వినియోగదారులే రవాణా ఏర్పాటు చేసుకోవచ్చు ఆయా సంస్థలు ప్రతి రీచ్లో ఇరవై వాహనాలను అందుబాటులో ఉంచాలి ఈ సంస్థలు నిర్ణీత పూచికత్తు మీద మ నిర్ణీత పూచికత్తు మొత్తం కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇసుక పాలసీ అలాగే సొంత అవసరాలకు ఇసుకను ఎడ్ల బండ్ల మీద కూడా ఉచితంగా తీసుకెళ్లొచ్చు రీచ్లకు సమీపంలో గ్రామాల వారికి బలహీన వర్గాల వారికి ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు అలాగే సహాయ పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్లు జారీ ద్వారా ఇసుకని ఉచితంగా అందిస్తారు అన్ని దశల్లో కూడా ఖచ్చితంగా పారదర్శకత అనేది తప్పకుండా ఉంటుంది అనేది ప్రభుత్వం చెబుతుంది అక్రమ తవ్వకాలు నిల్వ రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు దాడులు చేసి కేసులు నమోదు చేసే అధికారం ఉంటుంది అలాగే రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ పాలసీలో ఈ సవరణను తీసుకొచ్చామనేది ప్రభుత్వం చెబుతున్నమాట అంటే ఇక్కడ నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించడం ద్వారా లేదంటే వాళ్ళే స్వయంగా ఇసుక నాణ్యతను పరిశీలించి తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అనే లక్ష్యంతో ఇసుక పాలసీలో ఇన్ని సవరణలు తీసుకొచ్చారు అనేది ప్రభుత్వం చెబుతున్నమాట మరి చూద్దాం ఎంతవరకు ఇక్కడ నుంచి ఇసుక ఇబ్బందులు లేకుండా ఇసుక కొరత లేకుండా పనులు సాఫీగా సాగిపోతాయి అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి